ఏప్రిల్ 21 రాశిఫలాలు వీడియోకి స్వాగతం. ఈరోజు సూర్యుడు గురువు మేషరాశిలోను, చంద్రుడు కేతువు కన్యారాశిలోను, కుజుడు శని కుంభరాశిలోను, బుధుడు శుక్రుడు రాహువు మీనరాశిలోను ఉన్నారు. ఈ గ్రహస్థానాల ఆధారంగా సూర్యుడు గురువు మేషరాశిలో ఉండటం వలన నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. మీ ఆలోచనలను కార్యరూపంగా మార్చడానికి కావాల్సిన ఉత్తేజం ఉత్సాహం దొరుకుతాయి. చంద్రుడు కన్యారాశిలో ఉండటం వలన మానసికంగా కొన్ని భావోద్వేగాలను అనుభవించవచ్చు. కాబట్టి ఏవైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోబోయే ముందు 1-2 సార్లు ఆలోచించి విశ్లేషించి నిర్ణయాలు తీసుకోండి. అవసరమైతే పెద్దల సలహా తీసుకొని లేదా నిపుణుల సలహాలు తీసుకొని అయినా నిర్ణయాలు తీసుకోండి. శని కుంభరాశిలో ఉండటం వలన ఏవైనా సాధించడానికి ప్లానింగ్, దానికి తగ్గ శ్రమ అవసరం. ఏ పనిలో అయినా శ్రమకు తగినంత ఫలితం వస్తుంది. మీనరాశి జలతత్వ రాశి. శుక్రగ్రహం కూడా జలతత్వం గల గ్రహం. అనుకూలతత్వం గల రాశిలో శుక్రుడు బలాన్ని కోల్పోడు. అందుకని క్రియేటివ్ రంగంలో ఉన్నవారికి, కళాకారులకు అనుకూలంగానే ఉంటుంది. కుటుంబ సంబంధాల్లో, ప్రేమ సంబంధాలలో ఆత్మీయత పెరిగే అవకాశం కూడా ఉంది. ఆధ్యాత్మిక ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఇప్పుడు ఒక్కొక్క రాశి వారికి వివరంగా చూద్దాం. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. మేషరాశి. ఈరోజు కొన్ని ఆధ్యాత్మిక అన్వేషణలు, ప్రయాణాలు ఉండవచ్చు. మానసికంగా ప్రశాంతంగా గడుపుతారు. అయితే వృత్తి వ్యాపారాల్లో కొన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. మీకున్న గత అనుభవాల ద్వారా తేలికగానే ఆ సవాళ్లను ఎదుర్కోగలుగుతారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. గిట్టని వారికి దూరంగా ఉండటమే మంచిది. విఘ్నేశ్వరుణ్ణి పూజించడం మంచి ఫలితాలను ఇస్తుంది. అదృష్టాన్నిచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 9. అనుకూలమైన సమయం ఉదయం 6 నుండి 9 గంటల మధ్య. వృషభ రాశి. ఈరోజు మీ పిల్లలకు సంబంధించిన విషయంలో ఆనందంగా ఉంటారు. ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి పెరుగుతుంది. ఆర్థిక పరంగా కొంచెం ఒత్తిడి, ఖర్చులు ఉండే అవకాశం కూడా ఉంది. క్రియేటివ్ రంగంలో ఉండే వాళ్లకు అనుకూలంగా ఉంటుంది. సూర్య భగవాన్ని పూజించడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు. అన్నదానం చేయడం ద్వారా కూడా మంచి శుభ ఫలితాలను పొందుతారు. అదృష్టాన్నిచ్చే రంగు గోధుమ రంగు. అదృష్ట సంఖ్య 6. అనుకూల సమయం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. మిథున రాశి. ఈరోజు మీ ఇంటికి సంబంధించిన పనులు, మరమ్మతులు చేయించడం, ఇంటిని అలంకరించడం వంటి పనులపై ఆసక్తి పెరిగే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. కుటుంబ సభ్యుల భద్రత గురించి ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటారు. మీరు చేసే పనులకు మీ కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. లక్ష్మీదేవిని పూజించడం మంచి ఫలితాలను ఇస్తుంది. అలాగే ఓల్డేజ్ హోమ్స్లో స్వచ్ఛంద సేవ చేయడం ద్వారా కూడా మంచి ఫలితాలను పొందవచ్చు. అదృష్టాన్నిచ్చే రంగు పచ్చ. అదృష్ట సంఖ్య 5. అనుకూలమైన సమయం సూర్యోదయం నుండి ఉదయం 9:15 వరకు. కరకాటక రాశి. ఈరోజు మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలు మీకు చక్కగా ఉపయోగపడతాయి. మీ సోదరులతో ఉన్న బంధాలు బలపడతాయి. చిన్న చిన్న ప్రయాణాలు ఉండవచ్చు. వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి ఉంటుంది. కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి కనబరుస్తారు. ఆరోగ్యపరంగా శ్రద్ధ తీసుకోవడం మంచిది. దుర్గామాతను పూజించడం వలన మంచి ఫలితాలను పొందవచ్చు. అదృష్టాన్నిచ్చే రంగు వెండి రంగు. అదృష్ట సంఖ్య 2. అనుకూల సమయం మధ్యాహ్నం 1:41 నుండి 3:15 వరకు. సింహరాశి. ఈరోజు ఆర్థికంగా కొన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సి రావచ్చు. డబ్బుకు సంబంధించిన నిర్ణయాలలో చాలా జాగ్రత్త తీసుకోవాలి. సమయస్ఫూర్తి, నిర్ణయాత్మక శక్తి, ఈ రెండింటినీ మీరు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. వృత్తి వ్యాపారాలలో మీ కృషి వల్ల మంచి ఫలితాలను పొందుతారు.
ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. గోమాతను సేవించడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు. ఆర్థిక స్థిరత్వం కోసం లక్ష్మీదేవిని పూజించడం కూడా మంచి ఫలితాలను ఇస్తుంది. అదృష్టాన్నిచ్చే రంగు బంగారు రంగు. అదృష్ట సంఖ్య 1. అనుకూల సమయం సాయంత్రం 5:00 నుండి 6:30 వరకు. కన్యా రాశి. ఈరోజు మీ లక్ష్యాల గురించి, మీ ఆకాంక్షల గురించి, మీరు వెళ్తున్న దారిని ఒకసారి మళ్ళీ స్వీయ విశ్లేషణ చేసుకుని ఏవైనా పొరపాట్లు ఉంటే సరిదిద్దుకోవడానికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితిపై కూడా దృష్టి పెట్టాలి. ఖర్చుల పైన నియంత్రణ ఉంచుకోవడం ద్వారా ఆర్థిక ఒత్తిడి నుండి బయటపడవచ్చు. మానసిక ప్రశాంతత, స్థిరత్వం అవసరం పడవచ్చు. మీ సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి మీరు తీసుకునే బాధ్యతలు, చర్యలు ప్రధాన పాత్రను పోషిస్తాయి. విఘ్నేశ్వరుణ్ణి పూజించడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు. అవసరంలో ఉన్నవారికి వస్త్రాలు దానం చేయడం ద్వారా కూడా మంచి ఫలితాలను పొందవచ్చు. అదృష్టాన్నిచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 5. అనుకూల సమయం 6:00 నుండి 7:30 వరకు. తులారాశి. ఈరోజు మీరు వినే వార్తల వలన గాని, లేదా రహస్య విషయాల వలన గాని, లేదా మీరు ఊహించుకునే విషయాల వలన గాని కొంత కలత చెందవచ్చు. ధ్యానం చేయడం ద్వారా మానసిక విశ్రాంతిని పొందవచ్చు. ఆర్థిక ప్రణాళిక చాలా ముఖ్యం. ఖర్చులపైన నియంత్రణ అవసరం. వ్యాపార భాగస్వాములతో కొన్ని సవాళ్లు ఎదురు కావచ్చు, కానీ వాటిని ఓపికతో, అనుభవంతో ఎదుర్కోవాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. పేదలకు ఆహారం అందించడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు. అదృష్టాన్నిచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 6. అనుకూలమైన సమయం 1:00 నుండి 2:30 వరకు. వృశ్చిక రాశి. ఈరోజు కొత్త స్నేహాలు ఏర్పడతాయి. శత్రువులుగా మారిన పాత స్నేహితులు లేదా విడిపోయిన పాత స్నేహాలు తిరిగి మళ్లీ స్నేహితులుగా మారే అవకాశం ఉంది. ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఆదాయ వనరుల మీదే కాకుండా ఖర్చుల మీద కూడా దృష్టి పెట్టాలి. ఖర్చులు అధికంగా పెరిగిపోవడం వల్ల ఆర్థిక పరిస్థితి కొంచెం ఇబ్బంది కలిగించవచ్చు. బడ్జెట్ ప్లానింగ్ ఉంచుకోవడం మంచిది. శివలింగానికి అభిషేకం చేయడం ద్వారా మంచి ఫలితాలను పొందుతారు. సామాజిక సేవ చేయడం ద్వారా కూడా మంచి ఫలితాలను పొందుతారు. అదృష్టాన్నిచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 8. అనుకూల సమయం 9:00 నుండి 10:30 వరకు. ధనుస్సు రాశి. ఈరోజు మీ వృత్తిలో మీరు కొన్ని ప్రయోగాత్మక మార్పులు చేయవచ్చు. అలా చేయడం ద్వారా మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ప్రేమ జీవితంలో కూడా సుఖశాంతులు ఉంటాయి. మీరు చేసే పనుల్లో కొత్తదనం కోసం పడే మీ తపన వలన మీ కెరీర్లో అభివృద్ధి ఉంటుంది. పేదలకు ఆహారం పెట్టించడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు. గురుగ్రహానికి పూజ చేయడం ద్వారా కూడా మంచి ఫలితాలను పొందవచ్చు. అదృష్టాన్నిచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 3. అనుకూలమైన సమయం 6:00 నుండి 8:00 వరకు. మకర రాశి. ఉన్నత విద్య కోసం లేదా విదేశీ విద్య కోసం చేసే ప్రయత్నాలు ఫలించవచ్చు. ఆధ్యాత్మిక అన్వేషణలో ఆసక్తి పెరగవచ్చు. తద్వారా ప్రయాణాలు కూడా ఉండవచ్చు. కుటుంబంలో ఆనందం, ప్రశాంతత ఉంటాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఇంటి పనుల్లో కూడా చురుగ్గా పాల్గొనడం వల్ల మీ బంధాలు బలపడతాయి. మీ వ్యక్తిగత జీవితానికి కూడా స్థిరత్వాన్ని, ఆనందాన్ని ఇచ్చే విషయాలపైన కూడా శ్రద్ధ వహించడం ముఖ్యం. ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాలి. దాన ధర్మాలు చేయడం ద్వారా మంచి ఫలితాలను పొందగలుగుతారు. నిత్యం గాయత్రి మంత్రాన్ని జపించడం ద్వారా కూడా మంచి ఫలితాలను పొందుతారు. అదృష్టాన్నిచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 10. అనుకూల సమయం 10:00 నుండి 11:00 వరకు.
కుంభరాశి, ఈరోజు మీరు చేసే ఆర్థిక లావాదేవీల పైన లేదా ఇతర ముఖ్యమైన రహస్య విషయాలు ఏవైనా ఉంటే అవి బయటకు తెలియకుండా ఉండడానికి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే మీ రహస్యాలు పట్టబయలయ్యే అవకాశం ఉంది. వాటి ద్వారా కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక నిర్వహణలో స్పష్టత, జాగ్రత్త ఉంచడం వలన పెద్ద పెద్ద నష్టాల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోగలుగుతారు. ఆరోగ్యంగా స్థిరంగా ఉన్నప్పటికీ మానసికంగా కొంత ఒత్తిడిని, ఆందోళనను అనుభవించవచ్చు. ధ్యానం వంటి ప్రాక్టీస్ ద్వారా ఈ ఒత్తిడిని అధిగమించగలుగుతారు. కుటుంబ సభ్యులతో, సోదరులతో కలిసి ఆనందంగా గడుపుతారు. మహాశివుణ్ణి పూజించడం ద్వారా కూడా మంచి ఫలితాలను పొందవచ్చు. ధాన్యం లేదా ఆహార పదార్థాలను పేదలకు పంచడం ద్వారా మీ ఆర్థిక స్థితిని సూచించడం చూసుకోవచ్చు. అదృష్టాన్నిచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 4. అనుకూల సమయం మధ్యాహ్నం 2 నుంచి 3 వరకు. మీనరాశి, ఈరోజు వైవాహిక జీవితంలో ఎలాంటి గొడవలు రాకుండా చూసుకోవాలి. ఒకవేళ చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినా మీరే కొంచెం తగ్గి వాటిని సర్దుకుపోవడం మంచిది. ఆర్థిక రంగంలో శుభ ఫలితాలు చూస్తారు. మీ ఆస్తులపై శ్రద్ధ పెట్టి వాటిపై వచ్చే ఆదాయం, నిర్వహణ ఖర్చుపై ఒక ప్రణాళిక తయారు చేసుకోవడం వలన ఆదాయ వనరులను పెంచుకోవడానికి అవకాశం ఉండవచ్చు. మీరు తీసుకునే నిర్ణయాల వల్ల సమాజంలో మీ విలువ పెరుగుతుంది. ఆంజనేయ స్వామిని పూజించడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు. అదృష్టాన్నిచ్చే రంగు పింక్. అదృష్ట సంఖ్య 7. అనుకూల సమయం ఉదయం 5 నుంచి 7 వరకు. ఇవి ఈరోజు రాశిఫలాలు. ఈ రాశిఫలాలు ఈరోజు ఉన్న గ్రహస్థితుల ఆధారంగా అంచనాలు వేయబడినవి మాత్రమే. ఇవి ఏ ఒక్కరి జాతకాలు కానీ రాశిఫలాలు కానీ కాదు. కాబట్టి ఏవైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి వీటిని ఆధారంగా చూడరాదు. అందుకు మీ పనులకు సంబంధించిన నిపుణుల సలహాలు తీసుకోండి. మీ ప్రతీక్షణం ఆనందంగా మరియు ఫలప్రదంగా ఉండాలని కోరుకుంటూ దిస్ ఇస్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.